మిచౌంగ్ తుఫాను రాష్ట్ర రైతాంగాన్ని అదే మరి రాష్ట్రాన్ని చాలా డ్యామేజ్ చేసింది కానీ విని ఎరుగునటువంటి డ్యామేజ్ జరిగింది దగ్గర దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తుఫాను వస్తుందనే ముందే హెచ్చరికలు వచ్చాయి అది సముద్రం నుంచి మామూలుగా అయితే ఇంత సమయం పట్టే పరిస్థితి లేదు విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు దాగుడు మూతలాడి కడాన బాపట్ల దగ్గర ల్యాండ్ మీద క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా భయంకరంగా వర్షాలు పడతాయని చెప్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు శ్రద్ధ తీసుకోనుంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువును కొంతవరకు ఎదుర్కోగలుగుతాం అయితే తుఫాన్ లాంటి వచ్చినప్పుడు మన తుఫాన్ నిలపలేం కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థమవుతుంది కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి అదే మారుగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా నాగార్ మన కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి ఇది ఆలోచించిన తర్వాత పట్టసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది అది 4 ఏళ్ళు చేశాం రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్ రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి దాని కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి ఆకులు ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్ ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్ళు 5వ సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలు ఉంది పైన పులిచింతల్లో ఎప్పుడు 40-45 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ 45 టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ 2 జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని అందుకని ఆపరేట్ చేశాడు అప్పటికి లేట్ అయింది జరగవలన నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా సీత కన్నేశారు మొత్తం సర్వనాశనం చేశారు కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం
నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి ఇదే మార్గ వర్షాలు వస్తే, వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్ట్ మీద నీళ్లు ఫ్లో అయినాయి ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక. అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు. అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకుపోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెందుల గేట్లు పోయినాయి, అది పట్టించుకునే పరిస్థితులు లేరు, సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను పోయి చూసి వచ్చాను. ఆ రోజు నేను విమర్శించాను, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను. నేను ఇంత అజాగ్రత్త ఏంటి, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి, కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా, వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాడు లేడు. ఈసారి అదే జరిగింది, వీళ్ళు టెండర్ పిలిచిన గేట్లు పెట్టడానికి 8 కోట్లు 9 కోట్లది. 8 కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు, వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? ఈసారి మళ్ళీ కొట్టుకోపోయింది. 2 TMC నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు, నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీనివల్ల 8 మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు, 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన, తుఫాను ఒక పక్కన. కరువులో 26 లక్షల ఎకరాలు పంట పొలాలు పంటలో పొలాల్లో పంట వేయలేకపోయారు. 26 లక్షల ఎకరాలు అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొరా వచ్చింది. సకాలంలో వర్షాలు పడకుండా పోవడం, దిగుబడి పడిపోవడం, అరాకొర రావడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్ళల్లో మునిగింది. ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు, మామూలు పని కాదు. పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు, డ్రైన్స్ మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు. ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి, మురికి కాలువ నుంచి డ్రైన్ నుంచి. ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా 4 రోజులు 5 రోజులు సముద్రం మారిగా భూముల్ని తయారై 2వ రోజు 3వ రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ సరిగా కానీ మెయింటైన్ చేస్తుంటే నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో, ఇదే సీన్. ఇది తక్కువ సీన్, ఆ మాత్రం పంటనా కలపడింది. ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది. ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళున్నాయి, ఒక సముద్రం మారిగా. సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు. ఎక్కడ నేను చూపించిన కూడా చూపించాను, గండ్లన్నీ చూపించాను. ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది. అదే మారింది. ఈరోజు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా, ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా, సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా 2 లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ఒక్క రైతులే కాదు, కౌలు రైతులు. కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది. ఒక ఆశ,
ఏదో కొంచెం కష్టపడదాం, పిల్లల్ని చదివించుకుంటామని 2 ఎకరాల భూమి ఉంటే 20-30 ఎకరాలు కౌలు తీసుకున్నారు. కొంతమంది 50 ఎకరాలు తీసుకున్నారు. ఎకరాకు 25,000-40,000 వరకు కౌలుకి వెళ్ళారు ఆ భూమి యొక్క దీన్ని బట్టి. మొత్తం ఆ డబ్బులు పోయింది. పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకు అయితే ప్యాడీకి 25,000-30,000 అయింది. ఇంకొక పక్క మిరప అయితే 100,000-120,000-130,000 అయింది. ఇంకో పక్క పొగాకు అయితే 70-80,000 ఖర్చు పెట్టారు. ఇవన్నీ అన్ని పంటలు వాషౌట్ అయిపోయినాయి. ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత జరిగితే నేను ఎన్నోసార్లు అడిగాను, ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి, బాధ్యత లేదా మీకు? ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం, ఎన్యూమరేట్ చేయాలి కదా, ప్రాథమిక అంచనాలు వేయాలి కదా, ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా, ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా, మీరు ఏమి ఇస్తారో కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా రైతు కాస్త కొంత ఒక నమ్మకం, అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం. ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంత ఇస్తాం, పొగాకు పంటకి ఇస్తున్నావా లేదా, మిరపకి ఎంత ఇస్తున్నావు, లేకపోతే శనగలు కానీ ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి, వీటికి ఏమి ఇస్తున్నావు? నేను దగ్గర దగ్గర ఒక 31 ఐటమ్స్ ఇచ్చాను. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్గా చేయాల్సిన పని, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి, ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలి. భరోసా అంటే ఏంటి? నేనున్నానని భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత అంతేగాని దోపిడీ కాదు. ఈరోజు ఏం జరిగింది? ఇప్పుడుగానే అడుగుతున్నా, ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. 15 జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే కడాన్ నెల్లూరు చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు. వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు. కడాన్ ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ, దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు. ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి. ఎంత నష్టం వస్తుందో చెప్పాలి, చెప్పలేం. నేను అందుకే లెటర్ కూడా రాశాను, దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి, మీరు కూడా సహకరించండి, ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను. ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎంత బాధ్యతారాహిత్యం అంటే చేతగాంతనం అంటే వీళ్ళు ఇచ్చింది 3,711 కోట్ల రూపాయల నష్టమని ఇస్తారు. బ్రేకప్ లేవు, పాడు లేవు. దాంట్లో 2,650 కోట్లు R&B రోడ్లకే, 703 కోట్లు పంట నష్టానికి ఇస్తారు. 703 కోట్ల రూపాయలు పంట నష్టమని నువ్వు చెప్పితే నీకు ఎంత వస్తుంది? 100 కోట్లు, 50 కోట్లు ఇస్తారు. అది కూడా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనకు స్టేట్ కెలామిటీ ఫండ్ ఉంది, రాష్ట్ర విపత్తు ఫండ్ ఉంది, దాంట్లో డబ్బులు ఉంటుంది. ఇది బిగినింగ్. ఆ డబ్బుల్లో మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి కానప్పుడు ఇది కూడా సప్లిమెంట్ చేస్తారు. ఇది నేషనల్ కెలామిటీ ఫండ్ పెట్టుకుంటారు. ఆ నేషనల్ లెవెల్లో ఉండేది మళ్ళీ ప్రధానమంత్రి చైర్మన్, హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంటు వాళ్ళు చేసి ఇస్తారు. మీరు అడగడమే, అసలు అడగకుండా 26 లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు. ఆ కరువుకు 1 రూపాయి అడిగారా ఇప్పటికి మీరు? కేంద్రానికి 1 రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు, తుఫాను వస్తే ఏం చేయాలో తెలియదు. మీరు చూడండి, హరికేన్ తుఫాను వచ్చింది,
ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నేను ముఖ్యమంత్రిగా DJ.